ఫ్రెండ్స్ చాలా మంది నాకు ఎన్ఎస్ వన్ సిక్స్టీకి సంబంధించిన వీడియో అయితే చేయమన్నారు సో ఈ వీడియోలో ఎన్ఎస్ వన్ సిక్స్టీ యొక్క ప్రైజెంట్ స్పెసిఫికేషన్స్ గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఇలా ఇలా స్కిప్ చేసుకుంటే చూస్తే అర్థం అవ్వదు కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి బిఎస్ సిక్స్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్లో ఇంజిన్ గురించి చూసుకున్నట్లయితే ఫోర్ స్ట్రోక్ ఫోర్ వ్యాల్స్ ఆయిల్ కూల్డ్ ట్విన్ స్పార్క్ బిఎస్ సిక్స్ డిటీఎస్ఐ ఎస్ఓహెచ్సి ఇంజన్తో లభిస్తుంది ఇందులో పవర్ వచ్చినప్పటికీ సెవెంటీన్ పాయింట్ టూ పిఎస్ ఎట్ నైన్ థౌజండ్ ఆర్పీమ్ ఉంది టార్క్ వచ్చేప్పటికి ఫోర్టీన్ పాయింట్ సిక్స్ మీటర్ ఎట్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ లో ఉంది అంటే ఇది ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అని చెప్పాలి రెండు స్పార్క్ ప్లగ్లు అయితే ఉంటాయి సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్తో లభిస్తుంది సో ఎస్ఓహెచ్సి ఇంజిన్ కాబట్టి రైడింగ్ అయితే స్మూత్ గా ఉండిద్ది బిఏ సిక్స్ కాబట్టి ప్రతి వెహికల్ ఫ్యూల్ ఇంజక్షన్కి అప్గ్రేడ్ అయితే ఇందులో కూడా మనకి ఫ్యూల్ ఇంజక్షన్తో లభిస్తుంది డ్రైవ్ టైప్ వచ్చేటప్పటికి చైన్ డ్రైవ్ తో లభిస్తుంది చైన్ కూడా మనకి బయటికి కనిపిస్తూ ఉంది సో డస్ట్లో వెళ్ళినప్పుడు చైన్ మీద డస్ట్ అయ్యి త్వరగా చైన్ అయితే పాడైపోయే అవకాశం అయితే ఉంది సో మనం చైన్ ని ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్కి క్లీన్ చేసుకుంటూ ఉండాలి ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు అంటే ఇందుట్లో ఐదు గేర్లు అయితే ఉంటాయి బ్రేక్స్ విషయానికి వస్తే డ్యూయల్ డిస్క్ విత్ సింగిల్ ఛానల్ ఏబిఎస్తో లభిస్తుంది అంటే ఫ్రంట్ ఒక డిస్క్ బ్రేక్ అయితే ఉండిద్ది బ్యాక్ సైడ్ ఒక డిస్క్ బ్రేక్ అయితే ఉండిద్ది ఫ్రంట్ డిస్క్ బ్రేక్ సైజు చూసుకున్నట్లయితే టూ సిక్స్టీ ఎంఎం అయితే ఉండిద్ది ఇందులోనే ఏబిఎస్ అయితే ఉంది రేర్ విషయానికి వస్తే టూ థర్టీ ఎంఎం డిస్క్ బ్రేక్తో లభిస్తుంది బ్యాక్ సైడ్ ఆర్ఎల్పి సెన్సార్ అయితే ఉంది ఏబిఎస్ అయితే లేదు ఛాసిస్ విషయానికి వస్తే పెరిమీటర్ చాసెస్తో లభిస్తుంది ఎన్ఎస్ టూ హండ్రెడ్లో ఏదైతే చాసెస్ ఉందో సేమ్ చాసెస్ మనకి ఎన్ఎస్ వన్ సిక్స్టీలో లభిస్తుందని చెప్పాలి ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ థర్టీ త్రీ ఎంఎం టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తుంది అదే ఎన్ఎస్ టూ హండ్రెడ్లో చూసుకున్నట్లయితే థర్టీ సెవెన్ ఎంఎం సైజ్ అయితే ఉండిద్ది ఫ్రంట్ సస్పెన్షన్ అనేది దీంట్లో కొంచెం సన్నగా అయితే ఉండేది సస్పెన్షన్ ఇంకా బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే అడ్జస్టబుల్ నైట్రాక్స్ మోనోషాక్ అనేది ఇచ్చారు బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉంటారో వాళ్ళైతే దీన్ని అడ్జస్ట్ చేసుకుని కొంచెం హైట్ అయితే తగ్గించుకోవచ్చు టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే సెవెంటీ నుంచి ఎల్ఐ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తుంది ఫ్రంట్ టైర్స్ సైజ్ వచ్చేటప్పటికి నైంటీ బై నైంటీ సెవెంటీ నుంచితో లభిస్తుంది అదే ఎన్ఎస్ టూ హండ్రెడ్లో చూసుకున్నట్లయితే హండ్రెడ్ బై ఎయిటీ సెవెంటీ నుంచి తో లభిస్తుంది రేర్ విషయానికి వస్తే వన్ ట్వంటీ బై ఎయిటీ సెవెంటీ నుంచి లభిస్తుంది ఎన్ఎస్ టూ హండ్రెడ్లో వన్ థర్టీ బై సెవెంటీ సెవెంటీ నుంచి త ఎన్ఎస్ వన్ సిక్స్టీతో పోలిస్తే ఎన్ఎస్ టూ హండ్రెడ్లో మంచి గ్రిప్పి టైర్స్ అయితే ఇచ్చారు అలాగే ఈ టైర్స్ అనేది నార్మల్ టైర్స్ అనే చెప్పాలి రేడియల్ టైర్స్ అయితే ఏమీ కాదు డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లెంత్ వచ్చినప్పటికి టూ థౌజండ్ సెవెంటీన్ ఎంఎం తలభిస్తుంది విడితొ వచ్చేటప్పటికి ఎయిట్ జీరో ఫోర్ ఎంఎం త ఎన్ఎస్ టూ హండ్రెడ్లో కూడా సేమ్ విడితే అయితే ఉంది సీట్ హైట్ వచ్చినప్పటికీ ఎయిట్ జీరో ఫైవ్ ఎంఎంతో లభిస్తుంది సేమ్ సీట్ హైట్ ఎన్ఎస్ టూ హండ్రెడ్లో కూడా ఉంటుంది మినిమం ఫైవ్ పాయింట్ ఫైవ్ కన్నా హైట్ తక్కువ ఉంటే మాత్రం కాల్ కింద అందవు గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వన్ సెవెంటీ సెవెన్ ఎంఎంతో లభిస్తుంది అదే ఎన్ఎస్ టూ హండ్రెడ్లో చూసుకున్నట్లయితే వన్ సిక్స్టీ ఎయిట్ ఎంఎం తలభిస్తుంది ఎన్ఎస్ వన్ సిక్స్టీలో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కొద్దిగా ఎక్కువ ఉందని చెప్పాలి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఎన్ఎస్ వన్ సిక్స్టీకి ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేటప్పటికి ట్వెల్వ్ లీటర్స్ అనేది దీంట్లో పట్టింది వెయిట్ వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీ వన్ కేజీస్ అనేది ఉంటుంది ఫైవ్ కేజీస్ వెయిట్ తక్కువ ఉందని చెప్పాలి ఎన్ఎస్ టూ హండ్రెడ్తో పోలిస్తే ఇంకా లైట్స్ విషయానికి వస్తే హెడ్లైట్ వచ్చేటప్పటికి హాలిజన్ హెడ్లైటే యూస్ చేశారు కింద డిఆర్ఎల్స్ కూడా బల్బే యూజ్ చేశారు టేల్ లైట్ వచ్చేటప్పటికి ఎల్ఈడితో లభిస్తుంది సిగ్నల్ లైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సిగ్నల్ లైట్స్ కూడా బల్బే యూజ్ చేశారు ఇంకా ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కన్సోల్ వచ్చేటప్పటికి ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్తో లభిస్తుంది మిడిల్లో మీరు చూసుకున్నట్లయితే ట్యాకోమీటర్ అనేది ఎనలాగ్తో లభిస్తుంది పక్కన చిన్న డిజిటల్ గేజ్ అయితే మీరు చూడొచ్చు రైట్ సైడ్ చిన్న డిజిటల్ కన్సోల్ అయితే ఉంది అందుట్లో డిజిటల్ స్పీడోమీటర్ డిజిటల్ ఓడోమీటర్ డిజిటల్ ట్రిప్మీటర్ అయితే మీరు చూడొచ్చు సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది క్లాక్ ఉంది లెఫ్ట్ సైడ్ మీకు కొన్ని ఇండికేటర్స్ అయితే కనిపిస్తున్నాయి న్యూట్రల్ ఇండికేటర్ ఉంది సిగ్నల్ లైట్స్ ఇండికేటర్ ఉంది హై బీమ్ లో బీమ్ ఇండికేటర్ ఉంది లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది లో ఫ్యూయల్ ఇండికేటర్ ఉంది ఇంజిన్ టెంపరేచర్ వార్నింగ్ ఇండికేటర్ ఉంది వాటి పక్కనే బజాజ్ లోగో ఉంది ఇంకా కింద చూసుకున్నట్లయితే రెండు రీసెట్ బటన్స్ అయితే ఉన్నాయి ఇవి ఈ కన్సోల్లో ఉన్న ఫీచర్స్ అయితే ఇంకా ఎన్ఎస్ వన్ సిక్స్టీ కీ వచ్చేటప్పటికి చూస్తానికి ఇలా అయితే ఉండిద్ది ఎన్ఎస్ టూ హండ్రెడ్లో లో ఇలాగైతే ఉండదు డిజైన్ అయితే వేరేలాగా ఉండిద్ది సో ఇక్కడ కీ డిఫరెన్సెస్ అనేది మీరు నోటీస్ చేయొచ్చు గ్రాప్ రైల్ అనేది స్ప్లిట్ అయితే ఉంది ఇందులో మెయిన్ స్టాండ్ ఉంది సైడ్ స్టాండ్ ఉన్నాయి రెండు స్టాండ్లు ఉన్నాయి అలాగే మనము స్టాండ్ వేసినప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేసి గేర్ వేస్తే మాత్రం ఇంజిన్ అయితే ఆగిపోయింది ఇది ఒక ఫీచర్ ఉంది అలాగే ఇది ఆయిల్ కూలింగ్ తో లభిస్తుంది కాబట్టి మిడిల్ లో మీరు ఇక్కడ చూసినట్లయితే ఆయిల్ కూలర్ ఉంది దాని కిందే మనకి క్యాటలిటిక్ కన్వర్టర్ ఆక్సిజన్ సెన్సార్ ఈ రెండు మీరు ఇక్కడ చూడొచ్చు అలాగే ఈ వెహికల్ అనేది స్ప్లిట్ సీట్ తో లభిస్తుంది ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ ఉంది సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ ఉంది శారీ గార్డ్ కూడా ఉంది ఇంకా హ్యాండిల్ కి రైట్ సైడ్ ని చూసుకున్నట్లయితే ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఉంది రెడ్ కలర్ లో దాని కింద మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ ని చూసుకున్నట్లయితే ప్యాస్ స్విచ్ ఉంది హై బీమ్ స్విచ్ అయితే ఉంది సిగ్నల్ లైట్ స్విచ్చెస్ అయితే ఉన్నాయి దాని కింద హార్న్ అయితే ఉంది ఇంకా కలర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వెహికల్ మనకి ఫోర్ కలర్స్ లో లభిస్తుంది ఫస్ట్ కలర్ వచ్చేపటికి రెడ్ సెకండ్ కలర్ వచ్చేపటికి బ్లూ థర్డ్ కలర్ వచ్చేప్పటికి గ్రే ఫోర్త్ కలర్ వచ్చేప్పటికి వైట్ ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే శ్రీ సిద్ధి వినాయక బజాజ్ మంగళగిరి వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌజండ్ రూపీస్లో మనకి ఈ వెహికల్ అనేది లభిస్తుంది ఆన్ రోడ్ ప్రైస్ ఇది ఈఎంఐలో ఈ వెహికల్ మీరు తీసుకోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి మినిమం థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే మీరు పే చేయాలి అలాగే ఈ ప్రైస్ అనేది డే బై డే మార్తా ఉండిది కాబట్టి మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో షోరూమ్ నెంబర్స్ అయితే పెడతాను షోరూమ్కి కాల్ చేసి ఆ రోజు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజ్ ఎంత ఉందో మీరు తెలుసుకోవచ్చు ఇంకా ఫైనల్గా టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే వన్ ట్వంటీ ప్లస్ అయితే ఈజీగా వెళ్ళగలదు మైలేజ్ వచ్చేటప్పటికి థర్టీ ఫైవ్ టు ఫార్టీ కిలోమీటర్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది బజాజ్ పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ప్రజెంట్ స్పెసిఫికేషన్స్ గురించి ఇప్పుడు మీరు చూశారు కదా ఈ వెహికల్ నడిపినప్పుడు నాకు ఎలా అనిపించిందో నేను మీకు ఇప్పుడు చెప్తాను ఫస్ట్ అయితే మాత్రం నాకు సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది పల్సర్ వన్ ఫిఫ్టీలో కానీ ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఎన్ఎస్ టూ హండ్రెడ్లో సీట్ కంఫర్ట్ బాగుండిద్ది అలాగే హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుండిద్ది అలాగే క్లచ్ అనేది నాకు చాలా లైట్ అయితే అనిపించింది సో క్లచ్ చాలా స్మూత్ గా ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి సో గేర్లు వేసినప్పుడు కానీ గేర్లు తీసినప్పుడు కానీ నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు ఇన్స్టెంట్ పికప్ అయితే మీకు అంత ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయమాకండి ఎవరైతే ఎన్ఎస్ టూ హండ్రెడ్ అలాగే టూ హండ్రెడ్ సిసి పైన ఉన్న వెహికల్స్ నడిపి ఎన్ఎస్ వన్ సిక్స్టీ నడుపుతారో వాళ్ళకైతే మాత్రం అంత ఎక్కువ పికప్ అయితే అనిపించదు హండ్రెడ్ సిసి నుంచి వన్ ఫిఫ్టీ సిసి మధ్యలో ఉన్న వెహికల్స్ నడిపి ఈ వెహికల్ నడిపితే మాత్రం మీకు కొద్దిగా పికప్ అయితే అనిపించింది పల్సర్ వన్ ఫిఫ్టీ నడిపి ఎన్ఎస్ వన్ సిక్స్టీ నడిపినా సరే ఎన్ఎస్ వన్ సిక్స్టీ పికప్ మీకు ఎక్కువ అనిపించింది బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ టూ సిక్స్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ ఉంది కాబట్టి బ్రేక్స్ చాలా బాగుంటాయి ఇన్నిట్లో పల్సర్ వన్ ఫిఫ్టీతో పోలిస్తే ఎన్ఎస్ వన్ సిక్స్టీలో బ్రేకింగ్ అనేది చాలా బాగుండిద్ది చార్జెస్ కూడా పెరిమీటర్ ఛార్జెస్ అయితే ఇచ్చారు ఎన్ఎస్ టూ హండ్రెడ్లో ఏదైతే ఛార్జెస్ ఉందో సేమ్ చార్జెస్ మనకి ఎన్ఎస్ వన్ సిక్స్టీలో లభించింది పల్సర్తో పోలిస్తే ఎన్ఎస్ వన్ సిక్స్టీలో బెస్ట్ ఛార్జెస్ ఉందని చెప్పాలి సస్పెన్షన్ వచ్చేటప్పటికి థర్టీ త్రీ ఎంఎం టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తుంది ఇది ఇందుట్లో కొద్దిగా సస్పెన్షన్ అనేది సన్నగా అయితే ఉండిదని చెప్పాలి బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి కొంచెం పొట్టుగా ఉన్న అయినా సరే సస్పెన్షన్ ని మనం అడ్జస్ట్ చేసుకొని ఇది యూస్ చేసుకోవచ్చు టైర్స్ విషయానికి వస్తే ఇందింట్లో మనకి నార్మల్ టైర్స్ అయితే ఇచ్చారు రేడియల్ టైర్స్ అయితే ఏమీ ఇవ్వలేదు కాకపోతే ఎన్ఎస్ టూ హండ్రెడ్లో లో కొంచెం గ్రిప్పి టైర్స్ అయితే ఇచ్చారు బ్యాక్స్ అయినా మనకి వన్ థర్టీ బై సెవెంటీ సెవెంటీ ఇంచ్ టైర్స్ అయితే వస్తాయి ఎన్ఎస్ టూ హండ్రెడ్లో ఇందుట్లో వన్ ట్వంటీ బై ఎయిటీ సెవెంటీ ఇంచ్తోనే లభిస్తుంది సో గ్రిప్పి టైర్స్ అయితే ఎన్ఎస్ టూ హండ్రెడ్లో ఉన్నాయని చెప్పాలి కానీ వన్ సిక్స్టీ సీసీకి ఈ టైర్స్ అయితే సరిపోతాయి అలాగే మీకు కొద్దిగా మైలేజ్ అనేది పెరిగిద్ది అని చెప్పాలి వన్ ట్వంటీ బై ఎయిటీ సెక్షన్ టైర్ ఇవ్వడం వల్ల మీకు బ్యాక్ సైడ్ టైర్ సైజ్ అనేది పెరిగే కొద్ది మైలేజ్ అయితే తగ్గిపోయింది అలాగే ఇందులో ఒక ప్లస్ పాయింట్ వచ్చేప్పటికి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది వన్ సెవెంటీ సెవెన్ ఎంఎమ్తో లభించింది ఎన్ఎస్ టూ హండ్రెడ్లో మీకు వన్ సిక్స్టీ ఎయిట్ ఎంఎంఏ ఉండిద్ది సో ఎవరైనా సరే ఆఫ్ రోడింగ్ చేయాలనుకున్నా సరే గుంతల్లో వెళ్లే వాళ్ళైనా కానీ మీకు కొంచెం ఇది హెల్ప్ఫుల్ అవుతుంది ఇందులో మైలేజ్ వచ్చేప్పటికి ఫార్టీ కిలోమీటర్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ట్వెల్వ్ లీటర్స్ ఫ్యూల్ కెపాసిటీ ఉంది కాబట్టి ఇందుట్లో లాంగ్ రైడ్ కూడా వెళ్ళచ్చు ఇన్నిట్లో మనకి ఆయిల్ కూల్ ఇంజిన్ ఉండిద్ది కాబట్టి సో మీరు ఎంత అయినా వెళ్ళచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు అలాగే ఇన్నిట్లో మనకి కావాల్సిన ఫీచర్స్ అయితే అన్నీ ఉన్నాయి ఫైనల్గా ఎన్ఎస్ వన్ సిక్స్టీ తీసుకోవాలి ఎన్ఎస్ టూ హండ్రెడ్ తీసుకోవాలనే దాని గురించి చూసుకున్నట్లయితే ఎన్ఎస్ వన్ సిక్స్టీ వచ్చేటప్పటికి ఆయిల్ కూల్ ఇంజిన్తో లభించింది అలాగే మైలేజ్ కూడా ఒక ఫార్టీ కిలోమీటర్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రైస్ కూడా వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌజండ్ రూపీస్లో లభిస్తుంది కాబట్టి ఎన్ఎస్ వన్ సిక్స్టీ బెస్ట్ అని చెప్తాను నేను మైలేజ్ పరంగా చూసుకున్నా సరే ప్రైస్ పరంగా చూసుకున్నా సరే అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మీకు కొద్దిగా ఎక్కువ అయితే ఉండిద్ది వెయిట్ కూడా సిక్స్ కేజీస్ అనేది తక్కువ ఉంది అదే ఎన్ఎస్ టూ హండ్రెడ్లో చూసుకున్నట్లయితే టూ సీసీ లిక్విడ్ కూల్ ఇంజిన్ లభించింది సో మీరు లాంగ్ రైడ్స్ వెళ్ళాలనుకుంటే ఆయిల్ కూల్ ఇంజిన్ కన్నా లిక్విడ్ కూల్ ఇంజిన్ కొంచెం బెస్ట్గా పెర్ఫామ్ చేసిద్ది కాబట్టి ఇక్కడ దీనికి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు బ్రేక్స్ కూడా ఫ్రంట్ త్రీ హండ్రెడ్ డిస్క్ బ్రేక్ అయితే ఉండిద్ది బైబ్రెంబో బ్రేక్ ప్యాడ్స్ అయితే యూస్ చేశారు కాబట్టి బ్రేకింగ్ అనేది ఎన్ఎస్ టూ హండ్రెడ్లో చాలా బాగుంది ఎన్ఎస్ వన్ సిక్స్టీతో పోలిస్తే అలాగే ఫ్రంట్ థర్టీ సెవెన్ ఎంఎం టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు సస్పెన్షన్ కూడా కొంచెం బెటర్ అయితే ఉండిద్ది వైడ్ గ్రిప్పీ టెరిస్తో లభిస్తుంది సిక్స్ గేర్స్ అయితే ఉంటాయి సిక్స్ గేర్స్ ఇవ్వడం వల్ల మనకి హైవే మీద మనం ఎక్కువ స్పీడ్స్తో వెళ్ళేటప్పుడు అంటే వైబ్రేషన్స్ రాకుండా ఉంటుంది అలాగే త్రిబుల్ స్పార్క్ డిటీఎస్ఐ ఇంజిన్తో లభిస్తుంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ పిఎస్ పవర్ జనరేట్ చేసిద్ది సో ఎలా చూసుకున్నా సరే ఎన్ఎస్ టూ హండ్రెడ్ అనేది ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వడానికి అయితే ఏమీ లేదు సో మీ దగ్గర మనీ ఉన్నట్లయితే ఎన్ఎస్ టూ హండ్రెడ్ అయితే తీసుకోండి కొంచెం మనీ తక్కువ ఉన్నాయి కొద్దిగా మైలేజ్ కూడా ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం ఎన్ఎస్ వన్ సిక్స్టీ తీసుకోండి సో రెండింటికి అదే పెద్ద డిఫరెన్సెస్ ఫ్రెండ్స్ చూశారు కదా ఎన్ఎస్ వన్ సిక్స్టీ యొక్క ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి అలాగే నేను టెస్ట్ రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించిందో కూడా నేను మీకు చెప్పాను సో ఇది ఈ వీడియోలో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే ఈ ఎన్ఎస్ వన్ సిక్స్టీకి సంబంధించిన ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే నాకు ఇన్స్టాగ్రామ్ అయితే ఉంది మీరు ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టాను సో అక్కడి నుంచి నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ